ప్రార్థన చేసుకుందాం. మహాపనికిరం గల మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, నీ మాటలు వినే అదృష్టాన్ని మీరు కల్పించి ఉన్నారు. మా బ్రతుకులను మార్చుకుంటూ మా బ్రతుకులలో నీకు విరుద్ధమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకుంటూ నీ వాక్యం పట్ల మరింత శ్రద్ధ కలిగి ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. నీ వాక్యమే మమ్మలను ముందుకు తీసుకెళ్ళేటట్టుగా, నీ వాక్యం పట్ల అత్యంత బాధ్యత కలిగి ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వాక్యాన్ని బోధించటమే కాకుండా వాక్య ప్రకారం జీవించటానికి ప్రయత్నాలు చేస్తుండగా, ఆ ప్రయత్నములో నీ సహకారం మాకు ఎంత అవసరము కనుక తండ్రి, ఆ సహకారాన్ని అర్థిస్తున్నావు నాయన. ఇక్కడ కూడి ఉన్న నీ పిల్లలందరూ నీ పిల్లలు కనుక నాయన, నీకు విరుద్ధమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఈ వాక్యము ద్వారా జీవితాలను మలుచుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు వినటానికి దేవుడు చక్కని అవకాశాన్ని ప్రసాదించాడు. ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొనొచ్చు పరలోకానికి వెళ్ళవలసిన క్రైస్తవులు పరలోకానికి వెళ్ళలేని దశలోనికి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళరా, మనం వెళ్ళవలసింది పరలోకం. పరలోకం వెళ్ళాలి అంటే భూమి మీద మనం ఎవరిని అనుసరించాలో, ఎవరి మాటలు మన హృదయంలో ఫలిస్తాయో, ఎవరి మాటల వలన మనం పరలోకానికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉందో, ఆయన మాటలను నిర్లక్ష్యం చేస్తే మనం పరలోకం వెళ్ళం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో తల్లిదండ్రుల కొరకు చక్కని మాటలు బోధించాడు. ప్రియమైన వాళ్ళరా, కని పెంచి పెద్దవారిని చేసి ఒక ఉన్నతమైన స్థానములోనికి ఆ బిడ్డలను తీసుకొచ్చిన తర్వాత ఏ బిడ్డల కోసమైతే తమ జీవితాలు ధారపోశారో, ఏ బిడ్డలు ఉన్నతంగా బ్రతకాలని వారు తలంచి వారి జీవితాన్ని సైతం పెట్టుబడి పెట్టి మరలా ఆ జీవితం వారికి రాకపోవడం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు. శాస్త్రులు పరిషయులు కొంతమంది కొన్ని శాస్త్రాలు రాసుకున్నారు. ఆ శాస్త్రాల వలన వృద్ధులను ఎంతగా మనం బాధిస్తున్నామో మనము ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు దాన్ని ఎదిరించి నిలబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, నిజం ప్రతి విషయాన్ని కూడా యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలకు శాస్త్రులు అడ్డుపడేవారు. ఇలా అడ్డుపడినటువంటి వారిని ఉద్దేశించుకుని బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాట చూపిస్తాను. ఇప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడవచ్చు. అందుకైన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు. ఏమండి, పెదవులతో, పెదవులలో నుంచి పాటలు చాలా బాగా వస్తాయండి. దేవాలయానికి వెళ్ళి
దేవాలయానికి వచ్చి చక్కని పాటలు పాడి చక్కనటువంటి పాటలతో మనుషులనైతే మెప్పించవచ్చేమో కానీ దేవుడు మాత్రం మీ అంతరంగాలను చూస్తున్నాడు. నిజం, ఈ ప్రజలు పెదవుల వరకే నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూసారా, వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు కొన్ని పద్ధతులను పెట్టారు. ఏదో పెద్దల మీద గౌరవం ఉన్నట్టు, పెద్దల మీద చాలా ప్రేమ ఉన్నట్టు, మరి పెద్దల పారంపరాచారాల విషయం ఏంటి అని, మోషే గారి పారంపరాచారాలు కావచ్చు, పెద్దల పారంపరాచారాల కోసం కావచ్చు, యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు నిజంగా మీకు పెద్దల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు ఎంత నటిస్తున్నారా మీరు అడుగుతున్నారు. గాంధీవాదులు ఉంటారండి కొంతమంది, ఇది నిజంగా గాంధీ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు, గాంధీ మీద అనకూడని మాట మాట్లాడారు అనుకుంటే ఊరుకుంటారా? అంబేద్కర్ గారి మీద అనకూడని మాట అంటే ఊరుకుంటారా? వెంటనే ధర్నా చేయరు, ఈజీగా చేస్తారు. అప్పుడు నిలదీసి ఏమడుగుతారు, నిజంగా అంబేద్కర్ గారి మీద అంత ప్రేమ ఉన్నట్టు, పెద్దల మీద అంత ప్రేమ ఉన్నట్టు ఎంత ప్రేమ కురిపించేస్తున్నారా మీరు? మీ హృదయాంతరంగాలు నాకు తెలియదా? హృదయాంతరంగాలు నాకు తెలియదా? చూసారా, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా చెప్పినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరాచారములను గైకొనుచున్నారు, మరియు మీరు మీ పారంపరాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుచున్నారు. దేవుడు ఆజ్ఞ, ఆర్డర్ రిక్వెస్ట్ చేస్తలేదు, బ్రతులాడుకుంటలేదు, ప్రాధేయపడతలేదు. ఆర్డర్ అన్నాడంటే మీ బాధ్యతది ఏమాత్రము కూడా తేడా వచ్చిందంటే ఒప్పుకోవడం. ప్రియమైన వాళ్ళరా, అక్కడ అంటున్న మాట చూడండి, మరియు మీరు మీ పారంపరాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా, బొత్తిగా అంటే ఆజ్ఞలను పట్టించుకుంటలేదు. ప్రియమైన వాళ్ళరా, అదే దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారు, దేవుని మాటను ఏం చేస్తున్నారు, పక్కగ్గింటేస్తున్నారు. ఏమైతే ఏముంది అంటున్నారు అంత. ఏమన్నాడు, పదో వచనం, నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు. ఏం చేయమన్నాడు, ఏం చేయమన్నాడండి? నిన్ను కన్నదే తల్లి, నీకు విద్యాబుద్ధులు నేర్పించటానికి రెక్కల మొక్కలు చేసుకుని బయటికి వెళ్ళి కష్టపడి నువ్వు తినాలనే ఉద్దేశముతో తను తినడం మానేసి తను పత్తులుండి నీకు భోజనం పెట్టాడే నీ తండ్రి, నీ తండ్రి. తల్లిదండ్రులను గణపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి. ఏమండి దూషించువానికి అన్నాడు చూసారా, దూషించువానికి మరణశిక్ష విధించవలెనని మోషే చెప్పాను కదా, మోషే చెప్పాను కదా. అంటే దూషిస్తేనే మరణశిక్ష అయితే బయటికి గెంటేస్తే, అన్నం పెట్టకుండా కడుపు మార్చేస్తే ఏ శిక్ష అయ్యాలి? దూషిస్తేనే మరణశిక్ష అయితే కొట్టిన తల్లి, కొట్టిన బిడ్డలు లేరా? ఆ తల్లిదండ్రులను చిత్తక బాధేసినటువంటి దౌర్భాగ్యం లేరా చెప్పండి? దూషిస్తేనే మరణశిక్ష విధించమని బైబిల్ చెబుతుంటే, దూషిస్తేనే మరణశిక్ష విధించమని మోషే ఆజ్ఞాపిస్తే, మరి మీ తల్లిదండ్రుల పట్ల మీకున్నటువంటి బాధ్యతలను గుర్తు చేస్తూ బైబిల్లో ఆజ్ఞలను పాటించమని చెబుతున్నప్పుడు దూషిస్తేనే మరణశిక్ష అయితే, మరి తిండి పెట్టకుండా కడుపు మార్చేస్తే ఏ శిక్ష విధించాలి నీకు, ఏ శిక్ష విధించాలి?
చూసారా? ఏంటో ఒకటి మాత్రం బాగా తెలిసండి, మనకేంటంటారో తెలుసా? నా నిమిత్తము సువార్త నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అలిద్ర గుర్తుకొస్తారండి. మరి నీ ప్రాణాన్ని కూడా విడిచిపెట్టమన్నాడు కదా అబ్బా, అది చాలా తీపండి. మరి నీ భార్యని కూడా విడిచిపెట్టమన్నాడు కదా అమ్మమ్మమ్మమ్మ, అదైతే కుదరదండి. మరి ఆస్తుల్ని విడిచిపెట్టమన్నాడా అబ్బే, అది వద్దండి. అమ్మా నాన్న సంపాదించిన ఆస్తి అయితే కావాలి, కానీ వాళ్ళు మాత్రం మనకి వద్దు, ఆస్తి ముద్దు. చూసారా? యేసుక్రీస్తు మాటను అడ్డు పెట్టుకుని చాలామంది దౌర్భాగ్యులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు మాటను అడ్డు పెట్టుకుంటున్నారు. యేసే విడిచిపెట్టమన్నాడు కదండి తల్లిని, యేసుక్రీస్తు అన్నాడు కదండి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అన్నాడు కదండి. మరి ఆయన అన్న తర్వాత నేను కూడా అన్నకపోతే బాగోదు కదండి అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారండి. ఎందుకంటే తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి జ్ఞానం అనేది బాగా ఉపయోగించుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం చూసారా? తల్లినైనను తండ్రినైనను దూషించిన వానికి మరణశిక్ష విధించమని బైబుల్ ఆజ్ఞాపిస్తున్నప్పుడు, దూషిస్తేనే మరణశిక్ష అయితే బయటికి గెంటేసిన వాడికి ఏ శిక్ష విధించాలి? చూసారా? అక్కడ చూడండి ఇంకా ఏమన్నా ఏమని రాస్తుంది? తల్లినైనను తండ్రినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా నా వలన నీకేది ప్రయోజనము అంటున్నాడు, అడుగుతున్నాడండి. ఏండి తల్లిదండ్రులు పిల్లలు పెంచటంలో ఏదైనా ప్రయోజనాల కొరకు పెంచుతారా చెప్పండి? ప్రయోజనం ఏదో వాడి మీద రావాలని పెంచుతారా? అలాగైతే మీరు తల్లిదండ్రులు కాదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు మనలను ఇంతగా పోషిస్తున్నాడంటే నీ వలన ఏం ప్రయోజనం ఉంది చెప్పు ఆయనకి? ఆయన ఆశల్లో ఒకటే, తల్లిదండ్రుల ఆశల్లో ఒకటే, నాకంటే గొప్పవాడుగా ఉండాలనుకోవడం ఆశలతో అలాగే పెంచుతారండి. అలా దేవుడు కూడా ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నిజంగా ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని. నేనేం చేశాను? గొప్పవారిని చేశాను. గొప్పవారైన తర్వాత గొప్పవారయ్యేంత వరకు అణిగేమనుకున్నారో, ఆస్తి వచ్చేంత వరకు అణిగేమనుకున్నారో, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రయోజనం వచ్చేంత వరకు అణిగేమనుకున్నారో, ఒక్కసారి వాళ్ళ ఆస్తి వచ్చిన తర్వాత వాళ్ళని బయటికి గెంటేస్తున్నారండి. నిజం ప్రియమైన వాళ్ళరా. అండి ప్రాజెక్టర్ తెరలేదు కానండి, ఒక అద్భుతమైన క్లిప్పింగ్ చూపించుండవానండి మీకు, ఒక అద్భుతమైన క్లిప్పింగ్. ఇద్దరు కొడుకులు ఉన్నారండి. ఇద్దరు కొడుకులు ఉండేసరికి వాళ్ళ అమ్మని ఇద్దరు పంచుకుంటూ ఉండేవారు. అమ్మ నువ్వు 4 రోజులు ఎవరింటికాడ ఉండాలి? పెద్దోడి ఇంటికాడ ఉండవు. ఇంకో 4 రోజులు ఎక్కడ ఉండాలి? చిన్నోడి ఇంటికాడ ఉండవు. ఇద్దరు పంచుకునేసరికి అమ్మ మనసు ఎంత మంచి మనసు అండి. కొడుకు ఉళ్ళు దోశ తీసుకొచ్చాడంట, ఆవిడికి బాగా ఇష్టమైంది ఉళ్ళు దోశ అంట. ఉల్లుదోశ తీసుకొచ్చి, అమ్మ ఇక్కడే ఉండరా, ఉల్లుదోశ తిను, నేను నీ కొడుకును కదా అనేసి ఒక సంతకం పెట్టమన్నాడటండి. మోసం చేశాడు. సంతకం పెట్టమనేసరికి పిచ్చిది ఏం తెలుసండి? సంతకం పెట్టమని అంటే సంతకం పెట్టేసిందండి. సంతకం పెట్టేసిన తర్వాత వదిలేసాడండి రోడ్డు మీద. అమాయకంగా బిత్తర చూపులు చూస్తూ ఆ బాధపడుతూ ఆలనీయల్ని బతుల్లాడుకుంటూ, బాబు మా అబ్బాయి కనిపించాడా, మా అబ్బాయి కనిపించాడా, మా అబ్బాయి కనిపించాడా అనేసరికి, అబ్బాయి కనిపించాడనేసరికి ఎవరమ్మా మీ అబ్బాయి అని ఎంక్వైరీ చేస్తే, నా కొడుకు వచ్చాడు బాబు, వచ్చి 2 రోజులు అయ్యింది బాబు,
వచ్చే ఎన్ని రోజులైంది? 2 రోజులు అయ్యింది బాబు. ఇదిగో ఈ తిరుపతి దేవస్థానంలో వదిలేశాడు బాబు. ఏమనంటే చివరి దశకు వచ్చావు, దేవుడి దగ్గరికి వెళ్ళిపో అని దేవుడి దగ్గర వదిలేశాడు బాబు అంటుందంట. చూసారా, ఆ చంతకం పెట్టించుకున్నంతసేపు చాలా మౌనంగా ఉన్నాడండి. అమ్మ నీ హిస్టరీ ఏంటి అమ్మ అనేసి ఆవిడని తీసుకెళ్ళి వృద్ధాశ్రయంలో జాయిన్ చేసిన తర్వాత ఆవిడ హిస్టరీ చెబుతుందండి టీవీ వాడికి. ఆ క్లిప్పింగ్ ఉందండి నా దగ్గర. ఏమని చెబుతుందో తెలుసా? కోడలట, అత్తగారి ఇంటికాడు ఉంటే కొడుకుతో అంటుందంట ఏమని, నీ అమ్మగాని ఇంట్లో ఉందంటే మాత్రం నేను కృష్ణలో వేసుకుని తగలబడిపోయి చచ్చిపోతాను అంటుందంట. ఏం చేసింది? ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లి ఏం చేసింది? నిన్ను అడుగుతారు ఎవరన్నా ఏం చేసింది? నేను కృష్ణలు వేసుకుని చచ్చిపోతాను, కృష్ణలు వేసుకుని చచ్చిపోతాను అంటుందంట, లేకపోతే నూతులు దూకేస్తాను అంటుందంట. ఎప్పటికీ దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీ ముఖం వెంపు బిక్కర చూపులు చూస్తూ పట్టెడు అన్నం తీసుకొచ్చి నీ చేత్తో అన్నం పెట్టాలని చూస్తున్నటువంటి ఆ వృద్ధాప్యంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేసావు అంటే దేవుడు ఒప్పుకోడు. చెబుతున్నాడు దేవుడు. ఏమని అంటున్నాడో తెలుసా? ఒకసారి చూడండి బైబిల్లో నిర్గమకాండము, నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము తీశారా? 12వచనాన్ని చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు. నా పుట్టినరోజు వచ్చింది ఆశీర్వదించండి అంటే ఏమని ఆశీర్వదిస్తాం? ఏమని ఆశీర్వదిస్తాం? మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని ఏం తీసుకెళ్తాం? మన పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తాం తెలుసా? పెద్దల దగ్గర తీసుకెళ్తాం. పెద్దల దగ్గర తీసుకెళ్ళి నా కాళ్ళకు నమస్కారం పెట్టి అంటాం. కాళ్ళకు నమస్కారం పెట్టిన తర్వాత అక్షంతలు తీసుకుంటారు, వాళ్ళు నెత్తి మీద జల్లుతారు. జల్లిన తర్వాత ఏమని ఆశీర్వదిస్తారు? వాళ్ళు కలకాలము సుఖసంతోషాలతో వర్ధిల్లు నాయనా అంటారు. అలా వర్ధిల్లాలి అంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే ఎక్కడికో వెళ్ళొద్దు, నీ ఇంటికాడ ఉన్న నీ తల్లిదండ్రులను పట్టెడు అన్నం పెట్టరా చాలు, పట్టెడు అన్నం పెట్టరా. ఆ ముసలి హృదయములో నుంచి, ఆ ముసలితనములో ఉన్నటువంటి వారి హృదయములో నుంచి నీ మీద శాపం వచ్చు నాలు వచ్చినాయి అనుకో, అది నీకు మంచిది కాదు నాయన చెప్పు. ఆలోచించు, మహా ఇదే ఎంత తింటారండి అలా, ఎంత తింటారు? చూసారా ప్రియమైన దేవుని పిల్లలరా, చెబుతున్నాడండి దేవుడు. ఏమంటున్నాడు? ఇంకో నేను నీకు అనుగ్రహించు ఈ దేశంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, సన్మానించు. చూసారా ఏమంటున్నాడు? ఏమండి పాప కొడుకులు పెట్టమంటారండి, కానీ కోడళ్ళండి పెట్టరండి. ఆ క్లిప్పింగ్లో మీకు చూపిస్తాం తర్వాత, ఒకవేళ అవకాశం ఉంటే వీధిలో సువార్త పెట్టినా చూపిస్తానండి. ఏమండి మీ అమ్మ ఉంటే నేను కృష్ణ లేచి తగలబడిపోతాననేసి ఓ తెగ గులికేస్తుంటే ఏం చేయాలో తెలియక, అటు భార్యకి ఏం చెప్పాలో తెలియక, ఇటు తల్లికి ఏం చెప్పాలో తక్క, మధ్యలో నలిగిపోతూ తలపోటు వచ్చేసి మత్తుకు బానిస అయిపోయి తాగుబోతు అయిపోయాడండి కొడుకు. నిజంగానే ఏం చెప్పాలి? ఇటు తల్లికి చెబితే బాధ, అటు తండ్రి భార్యకు చెబితే బాధ. చూసారా ఈ విషయంలోని మనం బాగా ఆలోచించుకున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలరా, పగబట్టింది ఒక భార్య తల్లిదండ్రుల మీద, పగబట్టింది. ఇది సాధారణంగా వారు మంచి మాటలు చెప్తుంటారండి. వృద్ధుల దగ్గర జ్ఞానం ఉన్నది అంటారండి. వృద్ధులు ఇంట్లో ఉండడం ఆశీర్వాదకరము అన్నారు. నిజం, ఎంత ఆశీర్వాదమో తెలుసండి వాళ్ళు ఉండడం. నిజంగానే వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు వారు చెప్పినట్టుగా బాల్యములో వాళ్ళు ఉన్నటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆ జీవితాన్ని వాళ్ళు వృధాపరచుకున్నది. మీరు అలా వృధాపరచుకోకూడదని వాళ్ళ అనుభవాలు మీకు చెబుతూ ఉంటారు.
పిల్లల్ని ఎలా చూడాలో, పిల్లల్ని ఎలా గారాభూములు చేయాలో, పిల్లల్ని ఎలా చదివించుకోవాలో అన్నీ చెబుతూ ఉంటారండి. వాళ్ళకు మనకు గైడెన్స్ అండి, వాళ్ళు వాళ్ళు చక్కని గైడెన్స్ అండి. వాళ్ళు వాళ్ళు ఉంటే మాకు ఎక్కడైతే ఫ్రీవెన్స్ ఉండదనో, మాకు ఎక్కడైతే బాధగా ఉంటుందనో వాళ్ళు విడిచిపెట్టేమంటే సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిందండి. నిజం, సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమన్నా తెలుసా? తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరే కాపురం పెట్టమని భార్య అడిగిందే అనుకో, ఆ ఒక్క రీజన్ చాలు ఆమెకు విడాకులు ఇచ్చేయడానికి. నో ప్రాబ్లం, ఇచ్చే అన్నాడు. ఒక్క రీజన్ చాలంట, నువ్వు కానీ వేరే కాపురం పెడతానంటే తల్లిదండ్రులను విడిచిపెట్టే అనేసి భర్తను ప్రోత్సహించి అతన్ని మానసికంగా కృంగితీస్తుంటే ఇతడు వెళ్ళి కోర్టులు అప్లై చేస్తే ఆమెకు విడాకులు ఇచ్చేయచ్చు. మనువర్తి కూడా పెట్టవలసినంత అవసరత లేదు. లేదా నీ ఉద్యోగానికి ఎమ్మటనే సస్పెండ్ చేసేయడానికి కూడా ఆర్డర్ చేస్తానని చెప్పారండి. ఏమండి ఇంత ఉన్నా సరే అమ్మ ఈ చట్టం ఉందరా, ఈ చట్టం నేను ఉపయోగించుకొని ఆ తల్లిని అడుగుతుంటే ఏమంటుందో తెలుసండి, బాబు నా కొడుకు చాలా గొప్పోడు, సమాజంలో చాలా పేరున్నవాడు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అంటే అది పరువు ఏమైపోతుంది నాన్న అంటున్నాడు. అంటే అన్ని బాధలు పెడుతున్నా తిరుపతికి తీసుకెళ్ళిపోయి వదిలేసిన, అనాథగా తీసుకెళ్ళి వదిలేసినా సరే తల్లి ఏమంటుందండి వృద్ధాప్యంలో? నా కొడుకు పరువు తీయను అనేసి ఎంతోమంది తల్లుళ్ళు లోపల జరుగుతున్న సన్నివేశాలు ఒకరికి చెప్పుకోలేక బయటికి ఏమీ మాట్లాడలేక నలిగిపోతున్నారండి. చాలామంది నలిగిపోతున్నారండి. అటు బయటికి చెప్పుకోలేరు, లోపల ఉండలేరు. బయటకు చెప్పుకోలేరు, లోపల ఉండలేరు. ఎవరికైనా చెబితే కొడుకు పరువు ఏమైపోతుందని ఒక బాధ. అర్థమవుతుందా మీకు? కొడుకు పరువు ఏమైపోతుంది, నా కోడల పరువు ఏమైపోతుంది, నా కుటుంబ గౌరవం ఏమైపోతుంది, నా వంశ ప్రతిష్ట ఏమైపోతుంది, నా భర్త ఎలా నన్ను పెంచుకున్నాడు, నా భర్త నన్ను ఎలా చూసుకున్నాడు, నా భార్య ఉన్నప్పుడు ఎంత బాగుండేది అని ఎంతో బాధపడుతూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ మీకు అర్థం కావటం లేదా? వాళ్ళ బాధను మీరు ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారా అనేసి దేవుడు చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి దేవుడు చెప్పినట్టుగా ఎవరో చెప్పరండి. మరి యేసుక్రీస్తు వదిలిపెట్టేయమన్నాడు కదా, ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు? యేసుప్రభు విడిచిపెట్టేయమన్నాడు, ఓకే ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు, ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు, ఎప్పుడు చేర్చుకోమన్నాడు, అది తెలుసుకోవా? ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు తల్లిని, ఎప్పుడు విడిచిపెట్టన్నాడో తల్లిని, ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు? ఉదాహరణ నా విషయమే తీసుకుందామండి. ఎవరి విషయం? ఎందుకు నా విషయం? మా అమ్మగారు ఉన్నారండి. మా అమ్మగారికి ఇంచుమించు లేదంటే 100 మందిని పోషించే ఆస్తి ఉంది ఆవిడకి. అర్థమవుతుందా మీకు? ఓ 10 మందినైనా సరే వండి పెట్టే ఆస్తి ఉంది ఆవిడకి. ఆవిడ ఒక మాట అన్నది ఏమో తెలుసా, నీకు యేసు కావాలా ఆస్తి కావాలా? ఇప్పుడు చెప్పండి, యేసు కావాలా ఆస్తి కావాలా అని అడిగారండి. ఎవరు కావాలి? మోషేనేమడిగింది? అల్పకాలపు పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకుని సింహాసనాన్ని విడిచిపెట్టి, చూసారా, ఫరో యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఇష్టపడలేదు కానీ యేసుక్రీస్తు కోసం శ్రమలు అనుభవించడానికి వచ్చాడండి. అమ్మ నీ ఆస్తి వద్దమ్మా, అసలు నీ తల్లి గర్భంలో పోసింది ఎందుకో తెలుసా, నిన్ను నన్ను నీ గర్భంలో పెట్టింది ఎందుకో తెలుసా, ఆ ప్రభు కోసం చెబుతావని, ఆ ప్రభు కోసం నన్ను ఆయన దగ్గరకు చేరుస్తావని నీ ఒడిలో పెడితే ఆ ప్రభుకు దూరం చేసి నన్ను పెంచుతున్నప్పుడు ఆ ప్రభుకు నేను దగ్గర అవుతుంటే యేసును వదలమని నువ్వు ఎందుకు అంటున్నావమ్మా? అమ్మా వద్దమ్మా అని తల్లిని విడిచిపెట్టి బయటికి వచ్చి సువార్తను ప్రకటించాడండి యేసుక్రీస్తు. సువార్తను ప్రకటించాడు అతను. ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు, ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు, ఎప్పుడు చేర్చుకోమన్నాడు? ఆలోచన లేదా? ఆలోచన లేదా? ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వాడికి నేను కాదు మాట్లాడుతుంది, బైబుల్ మాట్లాడుతుంది. బైబుల్
ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఏ రక్షకుడైతే నాకు రక్షణ దయచేస్తాడని నా ఆత్మను రక్షిస్తాడనుకున్నావో, ఆ బైబుల్ ఏమంటుందో చూస్తే నిజంగా మర్చిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఇంటికి వెళ్ళిన వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎప్పటి వరకు నేను నిర్లక్ష్యం చేశాను, నేను బైబుల్ తెలియక బైబుల్లో ఉన్న వాక్యం తెలియక నిన్ను అసమర్థంగా చూశాను, నిన్ను చూసుకుంటే చూసుకోకపోతే నా స్థితి ఇంతేననేసి తల్లిదండ్రుల పాదాల మీద పడిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, నిజం నిజం. కాబట్టి దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదండి, కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము తీశారా? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి ఒకసారి. 8వ వచనాన్ని చూడండి, చాలా జ్ఞాపకం ఉంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. అది ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. అది నిజం. ఎవడైనను ఏంటంటే ఆ పదజాలం ఏంటండి, ఎందుకు గౌరవించాలండి? తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాడిని ఎందుకు గౌరవించాలి? ఆ పదజాలం చూడండి, ఎవడైనా ఎవడైనా అంటున్నాడు చూసారా. గౌరవంగా పిలవాలి అంటే, గౌరవంగా పిలవాలండి. నీ క్రియలు గౌరవంగా ఉంటాయి, నేను గౌరవంగానే పిలుస్తాడు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని, ఎవరిని విశేషముగా తన ఇంటి వారిని, తన ఇంటి వారు ఎవరో, తల్లి తండ్రి అన్న చెల్లి భార్య ఉన్నారా లేదా? ఎంత వాక్యం చెప్తున్నాను, మా ఆవిడకి అన్నం కట్టకుండా వచ్చాను అనుకోండి, మీరేమంటారా? ఒక మాట ఆలోచించండి, పిల్లల్ని మార్చేస్తున్నాను అనుకోండి ఏమంటారు? ఏమంటే ఒకసారి ఆలోచించండి, మా ఆవిడకి అన్నం పెట్టకుండా వచ్చాను అనుకోండి, సపోజ్ బోల్డ్ మాటలు చెప్తున్నా కానీ ముందు పనిలోకి వెళ్ళి మీ ఆవిడకి అన్నం పెట్టరా అంటారు, అవునా? ఇప్పుడు బోల్డ్ మాటలు చెప్తున్నాడండి, ఆ అమ్మకు కొంచెం అన్నం పెట్టడండి అంటారా? అంటారా అంటారా? ఇప్పుడు బోల్డ్ మాటలు చెప్తున్నాడండి, నాన్న గౌరవిస్తాడండి. ఇటు కనిపించిన తల్లిదండ్రులకే గౌరవం ఇవ్వడండి, పైన ఉన్న దేవుడికి గౌరవిస్తాడంట. ఎవడో చెప్తే నువ్వు అంటారా అంటారా? మనం చెప్తున్నాము అంటే మన ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఏం మాట్లాడతారండి, ఏం మాట్లాడతారు ఆలోచించండి. ఎవడైనను విశేషముగా తన ఇంటి వారిని, తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడలా, సంరక్షించకపోయిన వడల నీ సంరక్షణలోనికి వచ్చారాలో, నీ సంరక్షణలోకి వచ్చారు. అన్నీ నీకు దారపోసారు, అన్నీ నీకు దారపోసిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కొడుకుగా నువ్వు చూడాలనుకుంటున్నారు, కూతురుగా నువ్వు చూడాలనుకుంటున్నారు, కోడలుగా నువ్వు చూడాలనుకుంటున్నారు, అల్లుడుగా నువ్వు చూడాలనుకుంటున్నారు. నువ్వే గతి అనుకుని, నువ్వే సర్వస్వం అనుకుని వారి జీవితాన్ని వారి బలాన్ని నీకు దారపోసారు కదరా నీకు. మరి దారపోసిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారిని సంరక్షించవలసిన బాధ్యత ఎవరిదే, ఎవరిదే? నువ్వు వాళ్ళ మీద ఆధారపడినప్పుడు ఆస్తి కావాలరా యేసు కావాలా అన్నప్పుడు అమ్మా నువ్వు వద్దమ్మా నాకు ఆస్తి కావాలని వెళ్ళిపోయాడు. వాళ్ళే నీ మీద ఆధారపడతాయి. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలరా, వాళ్ళే నీ మీద ఆధారపడితే కొడుకుగా నీ బాధ్యత నెరవేర్చవా? యేసు నెరవేర్చలేదా? వృద్ధాప్యలోకి వచ్చేసింది తల్లి, వృద్ధాప్యలోకి వచ్చేసిన తర్వాత తన పెద్ద కుమారుడు సిలువ మీద అత్యంత దీనాతి దీనమైన స్థితిలో ఉన్నప్పుడు సిలువ మీద ఉండి కూడా యేసుక్రీస్తు వారు తన బాధ్యతను నెరవేర్చలేదా చెప్పు. తను లేడు, తను లేకపోయేసరికి తన బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నాడు? పక్కనున్న శిష్యుడికి అప్పగిస్తున్నాడు. తెలుసా మీకు? ఎప్పుడు విడిచిపెట్టాడు, ఎప్పుడు చేర్చుకున్నాడు, ఎందుకు విడిచిపెట్టాడు, ఎందుకు విడిచిపెట్టాడు, ఎందుకు చేర్చుకున్నాడు గమనించవా? ఏమండి, మన మీద ఆధారపడి మన మీద మనం భోజనం పెడితే తినాలని చూస్తూ
వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత మన కోసమే ఆలోచిస్తున్నప్పుడు, అలా ఆలోచిస్తున్న టైంలో నువ్వు పెట్టే తిండి తింటున్నప్పుడు నువ్వు దేవుని కోసం ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తున్నావు అనుకో, వాళ్ళు ఎందుకు నిన్ను అపార్థం చేసుకుంటారు చెప్పండి. నాయన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దని బైబిల్లో ఉందా? అవునమ్మా. అయితే బైబిల్ ఎంత గొప్పది నాయన, బైబిల్ ఎంత ఉన్నతమైంది నాయన, అని నీ ప్రవర్తన బట్టి వారు కూడా రక్షణలోనికి వచ్చి కొడుకుగా నువ్వు దేవుని సువార్తలోకి రప్పించి మరణించే స్థైర్యం కల్లా వారు పరదేశుకు చేరుకోవడానికి అవకాశం ఉంది కదండి. ఉందా లేదా చెప్పండి, ఆలోచించండి. ఏమంటున్నాడు, చివరి దశకు వచ్చేసిన తల్లిని ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? దేవుని పనిలో ఉండి, ఒక దౌర్భాగ్యుడు అన్నాడు మేము దేవుని పనిలో ఉన్నాము, దేవుని పనిలో ఉన్నాము, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి తల్లిని మేము చూడము అనేసి దేవుని పనిలో ఉన్నటువంటి వాడంట తల్లిని నిర్లక్ష్యం చేయొచ్చట, తప్పు లేదంట, అలా బోధిస్తున్నాడు వాడు. కానీ యేసుక్రీస్తు వారు దేవుని పనిలో ఉన్నాడు, బాధ చేయడమే దేవుని పని అయితే మరి యేసుక్రీస్తు వారు సర్వరక్ష సర్వలోక రక్షణ కోసం సిలువ మీద ప్రాణత్యాగం చేస్తున్నది, అది ఏ పని? అదే పని. ఆ పనిలో ఉన్న యేసుక్రీస్తు వారు తన తల్లిని ఏం చేస్తున్నాడు? శిష్యుడికి అప్పగించి తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, నిజం ప్రియమైన వాళ్ళరా, ఒక మాట చూపిస్తానండి, ఈ మాటతో నేను మార్పు రావాలండి, ఈ మాటతో నన్ను జీవితం మారాలి, నీ హృదయం పగిలిపోవాలి. నిజంగా ఒక అద్భుతమైన మాట చూపిస్తాను చూడండి, మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త తీశారా, 8వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి, 8వ అధ్యాయము 21వ వచనం, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడుగుగా. ఏమని అడుగుతున్నాడు? మా నాన్నగారు చనిపోయారటండి. వాళ్ళ నాన్నగారు చనిపోయేసరికి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. అప్పటికే యేసుక్రీస్తు వారితో పాటు సువార్త పరిచర్యలో ఉన్నాడు అతను. వింటున్నారా? యేసుక్రీస్తుతో పాటు సువార్త పరిచర్యలో ఉన్నాడు, కంటిన్యూషన్ చేస్తున్నాడు. ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నటువంటి వ్యక్తి తండ్రి చనిపోయాడండి. ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు పర్మిషన్ అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? యేసుక్రీస్తు వారిని పర్మిషన్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రభువా నేను మొదట వెళ్ళి ఏం చేస్తాను? మొదట వెళ్ళి నా తండ్రిని పాతేస్తాను. ఏం చేస్తాను? నా తండ్రిని పాతేస్తాను, పాతి పెట్టి వచ్చుటకు నాకు సెలవిమ్మని అడుగుగా. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? యేసు అతను చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము అన్నాడండి యేసుక్రీస్తు వారు. ఏమని విషయాన్ని దీర్ఘంగా ఆలోచిద్దామండి. అంటే యేసు ప్రభు చెప్పాడంటే మామాన్యమైన మాటలు చెప్పడండి. నిజం ఒక మాట చెప్తున్నా, ఏమని చనిపోయాడు, చనిపోయిన తర్వాత మా నాన్నగారి అంత్యక్రియలకి వెళ్తాననేసి యేసు ప్రభుని అడిగితే ఎందుకు వెళ్ళొద్దు అంటాడు? ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు తెలుసా మీకు? ఎవరికన్నా దుబాయ్లో ఉన్నాడు కొడుకు, ఎక్కడో దుబాయ్లో దూర ప్రాంతంలో ఉన్నాడు. మీ నాన్నగారు చనిపోయారా, అర్జెంటుగా రారా, మీ అమ్మ చనిపోయిందిరా, అర్జెంటుగా రారా అనేసి లెటర్ వేశారు. అక్కడి నుంచి రాలేదనుకోండి, మీరు ఏమంటారండి? లోకం ఏమంటారు చెప్పండి? మీరు అంటారు నేను, లోకం ఏమంటుంది? ఎందుకంటే మీ వాక్యం తెలుసు కనుక, మీరు వాక్యంలో ఉన్నారు కనుక మీరు అంటారు. కానీ లోకం ఏమంటారు చెప్పండి? లోకం ఏమంటుంది? తండ్రి కడసారి చూపు కూడా రాని కొడుకు కొడుకేనా? తండ్రికి చివరి దశలో తను చేయవలసిన పనులు చేయకుండా, అంత్యక్రియలు చేయకుండా ఆ కొడుకు చూడు ఎంత దుర్మార్గుడుగా, డబ్బే ముఖ్యం అనుకున్నట్లుగా రాలేదు చూసావా, దౌర్భాగ్యం తిడతారా తిట్టరా చెప్పండి. లోకమంతా ఆడిపోసుకుంటుంది లేదా తెలియదండి. ఏంటి అలా తిడతారనే చాలామంది వస్తారండి ప్రేమతో రా, చాలామంది ఇంకా విషయం తెలుసా, కొంతమంది ఏడుస్తారండి విచిత్రంగా ఉంటుంది, అమ్మ ఏడకపోతే ఏదో అనుకుంటారు. ఏమనుకుంటారు?
ఏడపోతే ఏమనుకుంటారా? లోకం ఏదో అనుకుంటారు. ఎందుకు ఏడిసే వాళ్ళు కూడా ఉన్నారండి బాబు, దౌర్భాగ్యులు, దొంగ ఏడుపులు కదా. నాకు తెలిసిన ఒక ఆవిడ చనిపోయింది, లోపల బిర్యానీ తినేస్తుంది, బయటకు వచ్చి 2 నిమిషాలు ఎడుతుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. మనసంతా అక్కడే ఉంది, కుక్కలు ఎక్కడ వెళ్ళిపోతాయి వాళ్ళని చూసారా? నా తండ్రి చనిపోయాడు, నేను పాత పెరిగి నాకు సెలవు ఇమ్మని అడిగినప్పుడు ఒకవేళ రాకపోతే మీరన్నీ మాటలు ఏంటో తెలుసా? దౌర్భాగ్యుడు చివరి క్షణంలో తండ్రి మీద పడికిలు మట్టేయడానికి కూడా రాలేదని అడుగుతారండి. చచ్చిపోయిన తర్వాత నువ్వేం చేసినా వాళ్ళకు చెంద తెలుసా విషయం? తలగొరువు పెట్టినా ఊరంతా తీసుకొచ్చి, ఊరందరిని తీసుకొచ్చి దినం పెట్టినాడు అయింది అంటాడా? ఊరందరిని తీసుకొచ్చి దినం పెట్టావు, బుధుడు బతుకున్నప్పుడు పిడికిలు అన్నం పెట్టావా తండ్రి దగ్గరికి వెళ్ళి? ఊరందరికీ కూడా భోజనాలు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ కన్న తండ్రికి కానీ కన్న తల్లికి కానీ పిడికిలు అన్నం ఏ రోజైనా నువ్వు పెట్టావా? చస్తే మాత్రం ఊరందరికీ పెడతావు, బతుకున్నప్పుడు మాత్రం పెట్టకపోతే ఆ ముసలి హృదయం ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? పైగా చచ్చిపోతే ఎక్కడైతే ఇంట్లో చచ్చిపోతే కీడేమో అనుకుని బయటికి తీసుకెళ్ళి గింటేస్తే వాడి మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఎవరి కోసమైతే కష్టపడ్డానో, ఎవరి కోసమైతే ఇంత అంతస్తులు బిల్డింగ్ కట్టానో, ఎవరి కష్టమైతే ఈ అంతస్తులు బిల్డింగ్కి ధర పోసానో, ఆ ఇంట్లో చచ్చిపోవడానికి కూడా నాకు లేదా? ఏంటి శాస్త్రాలు, ఏంటి శాస్త్రాలు? కన్న తండ్రి ఇంట్లో చచ్చిపోతే ఏం ప్రాబ్లం వచ్చింది చెప్పు. చచ్చిపోయే ముందు కూడా వాళ్ళ మనశ్శాంతి లేకుండా మరణిస్తున్నారు కదా. చనిపోయే ముందు కూడా బయటేసేస్తావా, బయటేసేస్తావా? ఎంత దౌర్భాగ్యుడు రా నువ్వు. నిన్ను పుట్టినప్పుడు కూడా తీసుకెళ్ళి రోడ్డు మీద తీసేస్తా, నీ బతుకేంటి? నిన్ను కూడా దేవుడే చూసుకుంటాడు కదా, నీ మెట్ల మీద పడేస్తా, నీ బతుకేంటి? ఒక్కసారి ఆలోచించు, నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు పెళ్ళయ్యేంత వరకు కూడా నీ ఆలన పాలన చూసి వారి జీవితాన్ని కొంత కూడా వారు దారపోస్తే చచ్చిన తర్వాత మట్టి ఇవ్వకపోతే అడిగే వాళ్ళు ఉన్నారు తప్ప బతికున్న తల్లిదండ్రులకు పట్టడు అన్నం పెడతలేదండి అడిగేవాడు ఎవడండి? అడిగేవాడు ఎవడ చెప్పండి? ఎందుకు ఇంత బాధతో చెబుతున్నానంటే ఎంతోమంది తల్లిదండ్రులండి నా ముందుకు వచ్చి బాధపడుతున్నారండి, బాబు నా కొడుకు కొట్టేస్తున్నాడు, బాబు నీ కొడుకు కొట్టాడమ్మా. ఎందుకు కొట్టాడు, ఎందుకు కొట్టాడు చూసారా? బాధండి, ఎవరి పెద్దల్ని నిర్లక్ష్యం చేయకండి, తల్లిదండ్రులు అసలే నిర్లక్ష్యం చేయకండి. ప్రియమైన దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు వారు సమాజానికి ఎలా ఉండాలనుకున్నాడో తెలుసా? క్రైస్తవుడు చస్తే మట్టేయకపోతే అడిగేది లోకం, చస్తే మట్టేయకపోతే అడిగేది లోకం, బతికుండగా ఎందుకు రా తల్లిదండ్రులను నిర్లక్ష్యం పెడుతున్నావని అడిగేవాడే క్రైస్తవుడు. నిజం, లోకానికి క్రైస్తవుడికి తేడా ఉండాలి. చస్తే మట్టేయలేదని అడుగుతుంది ఆ లోకం, బతికుండగా ఎందుకు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదని అడిగేవాడే క్రైస్తవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఏం చెయ్యాలన్న వాడికి చెందతో, వాడి పేరు మీద దినం చేసినా, వాడి పేరు మీద బస్ షెల్టర్లు కట్టినా, వాడి పేరు మీద చలివేంద్రాలు పెట్టినా, ఏంటి బతుకున్నప్పుడు అంతసేపు ప్రేమ మాత్రం పుట్టదు కానండి, చచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ప్రేమ? కట్ల దించుకుని వచ్చేస్తుంది ప్రేమ? కొన్న ఊపిరి ఉన్నంతసేపు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? దూషిస్తేనే మరణ శిక్ష, దూషిస్తేనే మరణశిక్ష, మరి బయటికి గెంటేస్తే ఏ శిక్ష? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, బాధ చేయడం చాలా ఈజీ అండి, బాధ ఈజీగా చేసేయచ్చండి. నేను బాధ చేసేయచ్చండి, బాధ చేసిన తర్వాత నా బాధ్యతను నెరవేర్చకపోతే, నా బాధ్యతలు ఏమాత్రం నెరవర్తించకపోతే నేను వృద్ధుని, ప్రభు వృద్ధునండి నిజంగా, దుర్మార్గుణ్ణి. బైబిల్లో చెబుతున్నాడు కదా, సంరక్షించకపోయిన ఎడలా ఏమన్నాడు చూడండి, అక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ముగించేస్తాను, 5వ అధ్యాయము తీశారా?
సంరక్షించకపోయిన వల్ల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై. ఎవడాడు? నీ మీద అవిశ్వాసే బెటరు, నీ మీద దేవుని నమ్ముకొనని వాడే బెటరు. అవునా కదా? దేవుని నమ్మిన వాడవు, దేవుని నమ్మినటువంటి నువ్వు ప్రేమ పెరగాలి కానీ ప్రేమ తరగకూడదు నాయన. ప్రేమ ఏమవ్వాలి? పెరగాలి, పెరగాలి. చూసారా? అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అంటే ఎవరిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏమంటాడు? నీ మీద అవిశ్వాసే బెటర్రా, అలా చూడరా, ఒకసారి చూడరా. తల్లి వృద్ధాప్యలోకున్న తర్వాత కావుడి మీద తల్లిని ఎక్కించుకుని తల్లిని ఎక్కడైతే నిర్లక్ష్యం చేస్తానేమోనని పెళ్ళి కూడా చేసుకోకుండా ఒక అతను తల్లిని భుజాల మీద వేసుకుని మోస్తూ వెళ్తున్నాడండి. నిజంగానే వాడికి వాక్యం తెలియదండి, వాక్యం ఎరగదండి. అమ్మా కొడుకుగా నేనేం చేస్తానో తెలుసమ్మా, నిజంగానే ఇంకో నేను పెళ్లి చేసుకున్నానంటే వచ్చే కోడలు నిన్ను చూస్తాదో చూడదో తెలియదు కనుక అమ్మా, అమ్మ నువ్వు కన్నావమ్మా, పెంచావమ్మా, నన్ను కోసం ఎంతో తిప్పలు పడ్డావని వృద్ధాప్యంలో నా తల్లిని కావుడి మీద ఎక్కించుకుని ఊరంతా తిరుగుతూ ఆ యొక్క దేవదర్శనాలు చేయిస్తూ వెళ్తున్నాడంటే వాడు అవిశ్వాసి. దేవుడి కోసం తెలియదు వాడికి, తెలియని వాడే అలా అని చూస్తుంటే తెలిసి నువ్వేం చెయ్యాలరా? తెలిసి నువ్వేం చెయ్యాలి? వారి మనసులు గాయపరుస్తున్నావే, వాళ్ళని బాధ పెడుతున్నావే, వాళ్ళ వృద్ధాప్యలోకి వచ్చేసరికి ఎంత వ్యాధన అనుభవించేటట్టుగా చేస్తున్నావే, వృద్ధాశ్రయంలోకి జాయిన్ చేసేస్తున్నావే, న్యాయమా చెప్పు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలరా, క్రైస్తవుడిగా అడగాలే కాబట్టి ఆలోచించండి. ఎప్పటి నుండైనా ఈ రోజు నుంచి అయినా మీలో మార్పు రావాలి అంటే మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ఆలోచించండి. వృద్ధుల పట్ల అన్యోన్యతగా భావించకండి, వృద్ధుల పట్ల దుర్మార్గతగా ప్రవర్తించకండి. ఒకరోజు నువ్వు వృద్ధుడవుతావు, ఒకరోజు నువ్వు కూడా స్థితికి వస్తావు, ఒకరోజు ఇప్పుడు యవనంలో ఉన్నావు కానీ నువ్వు ఒకరోజు వృద్ధాప్యంలోకి వస్తావు. ఆ వచ్చిన తర్వాత నీ కొడుకులు కూడా అలా చేస్తుంటే నీ జ్ఞాపకం వస్తుంది, నిజమే మా అమ్మని ఇలాగే కొట్టాను, మా నాన్న ఇలాగే కొట్టాను, మా నాన్న ఇలాగే దూషించాను, మా అమ్మని ఇలాగే దూషించాను, ఇలాగే దూషించాను, నా కొడుకు నన్ను దూషిస్తున్నా, ఇదే జీవితమా? చెప్పండి, మారుద్దా? మార్పు రావద్దా? ప్రేమైన వల్ల ఆలోచించండి. వృద్ధులను వృధాగా చూడకండి. వాళ్ళలో ఒకవేళ పొరపాటును కానీ ఈమె కానీ వీళ్ళు కానీ పొరపాటును దేవునికి మొరపెట్టారు అంటే ఒప్పుకోడైనా ఒప్పుకోడం. నిన్ను ఎలాగైతే కొడుకుగా అంగీకరించారో, నిన్ను ఎలాగైతే కూతురుగా అంగీకరించారో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నీకు తండ్రి అయిన దేవుడు ఆయనే, మీ అమ్మకి తండ్రి అయిన దేవుడు ఆయనే, మీ నాన్నకు తండ్రి అయిన దేవుడు ఆయనే, మీ అత్తగారికి తండ్రి అయిన దేవుడు ఆయనే, మీ మావగారికి తండ్రి అయిన దేవుడు ఆయనే. నువ్వు మొరపెడతావు మా పిల్లల పాపల పోషుడు శుభ్రంగా ఉండాలి, నువ్వు మొరపెడతావు. ఈమెమని చెప్తుంది? కొడుకుని చూస్తలే, తల్లిని చూస్తలే, చూడాయన మొర ఏంటాడు ఆయన. ఆ మొర విన్న తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసినా నిన్ను మాత్రం అంగీకరించడం అంటే ప్రార్థన చేయడం నువ్వనవసరం. ఏం చేసి ప్రార్థన చేయాలి? వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ప్రార్థన చేసేవనుకు అంగీకరిస్తాడు. అవునా? వాళ్ళు జాగ్రత్తగా పోషించుకుంటూ ఉన్నావనుకో సపోజు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. వాళ్ళు బాధ పెడుతూ దీర్ఘ ప్రార్థనలు చేసేవనుకో ఒకవేళ ఉదాహరణకి అంగీకరిస్తాడా? ఒకసారి ఆలోచించండి. ఒక బిట్టి చూపిస్తానండి, ముగించేస్తాను. ఏమండి హాగరు మీకు తెలుసు? హాగరు బిడ్డ చావుబ్రతుకుల మధ్యలో ఉన్నాడు. బిడ్డ మరణాన్ని చూడలేననుకుని అక్కడ పడేసి వింటి దూరం వెళ్ళి ఆమె ఏడుస్తుంది. ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తుంది. కానీ ఈమె చేయవలసిన బాధ్యత చేయకుండా దేవునికి ప్రార్థన చేస్తుంది కనుక దేవుడు ఆమె ప్రార్థన లేదు, ఆ పిల్లవాణి మొర విన్నాడు. అర్థమవుతుందా మీకు? బాధల్లో ఉన్నవాని మొర ఎక్కువ వింటాడు ఆయన.
నువ్వు ప్రార్థన చేసినా బాధల్లో ఉన్న మొర ఎక్కువ వింటాడు కనుక వాళ్ళు బాధపడుతూ ప్రార్థన చేస్తే నీకు మంచిది కాదు. వాళ్ళ నోటంట శాపవచనాలు వచ్చినాయి అంటే నీకు మంచిది కాదు. వాళ్ళ నోటంట కన్నాండ్ర ఒక దౌర్భాగ్యాన్ని ఒక చెట్టును పెంచుకున్న బాబును నాకు ఈరోజు నాలుగు పళ్ళన్నా ఇచ్చును అని ఒక చెట్టు కోసం మాట్లాడి ఈ దౌర్భాగ్యాన్ని ఎందుకు అన్నానరా అనేసి అంటే మంచిది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా అదే మాట అన్నాడు, కన్నందుకు మనల్ని భూమి మీద నల్లను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, హృదయములో నొచ్చుకునేను బాధపడ్డాడు. ఆ హృదయంలో నొప్పి ఆ తండ్రి ఏ బాధనైతే పడ్డాడో వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత వీళ్ళ బాధ ఆయనకి తెలుసు గనుక వెంటనే స్పందిస్తాడు. కనుక పెద్దలను నిర్లక్ష్యం చేయకండి ప్రియమైన వాళ్ళరా, అన్నిటిగా భావించకండి. దయచేసి నేను చెబుతున్న మాటలు సమాజానికి అవసరం, సమాజానికి చాలా అవసరం. ఎంతోమంది ఈరోజు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారో, వారు నిర్లక్ష్యం చేసి కూడా బోధకులుగా వ్యవహరిస్తున్నారు ఈరోజు. ప్రియమైన వాళ్ళు ఆలోచించండి, సమాజానికి బుద్ధి చెప్పేవాడే క్రైస్తవుడు. కాబట్టి ఆలోచించండి, ఇక్కడ నుండి మారదాం. దేవుడు ఏ మాటలు అయితే చెప్పాడు ఆ మాటలు జాగ్రత్తగా చూసుకుందాం, చూసుకుని వాక్యం వెంపు అడుగులు పెడతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం గల మా పరలోకపు తండ్రిని, శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, నీ పిల్లలకు అవసరమైన మాటలను బోధించి ఉన్నాను. ఆ మాటలను అన్యోన్యతగా భావించకుండా నాయన తండ్రి, నీ వాక్యం పట్ల మరింత శ్రద్ధ కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు. దుష్టాంతములనే వినియోగించాను, కఠినంగా మాట్లాడినా బాధ కలిగితేనే బోధ అబ్బుతుంది కనుక తండ్రి, బాధపడినా పర్వాలేదు, బోధ మాత్రం అబ్బి వారి పరలోకాన్ని చేజార్చుకోకుండా పరలోకం వెంపు అడుగులేసే భాగ్యాన్ని దయచేయమని బ్రతుకులాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.